సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ కళావతి గారు. యా, ఇక మరోవైపు ఆశా వర్కర్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు మాకు కూడా అమలు చేయండి అంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు చాలా కాలంగా ఆశా వర్కర్లు. అక్కడ ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్లకు ప్రభుత్వం రేషన్ కార్డులు కట్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆశా వర్కర్లకు సంబంధించిన వాళ్ళకు కూడా అమ్మఒడి కావచ్చు ప్రభుత్వం అమలు చేస్తున్న మరికొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు అందుబాటులోకి ఉండట్లేదు, వాళ్ళని వాటి నుంచి మినహాయింపు ఇస్తున్నారు, మాకు కూడా వాటిని అమలు చేయండి అంటూ ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లకు సంబంధించి చిత్తూరు జిల్లాలో దాదాపు 3500 మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆశా వర్కర్ల యూనియన్ నాయకులతో మాట్లాడదాం. హలో, ఎవరమ్మా మాట్లాడుతుంది? గంగమ్మ. ఏంటమ్మా ఆశా వర్కర్లకు సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రభుత్వం ఏం చెప్తుంది మీ సమస్యల పరిష్కారానికి సంబంధించి? ఆశా వర్కర్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసము చెప్పమ్మా. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం కోసం సోమవారం డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఏపీ ఆశా వర్కర్ భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆశా కార్మికుల పైన సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని చెప్పడము అన్యాయం అండి సార్. ఇప్పటి వరకు వస్తున్నాయా, ఇప్పుడు ఆపేస్తామని చెప్తున్నారా? ఇంతకు ముందు ఇస్తున్నారు సార్. అవును సార్, 2020 వరకు కూడా ఇచ్చారు. ఈ 2021 సంవత్సరంలో అన్ని పథకాలు మేము రద్దు చేస్తున్నాము అని చేయడం కూడా వాళ్ళు దుర్మార్గం అంటున్నాం సార్. ఏమేమి రద్దు చేస్తున్నారు? ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రేషన్ కార్డులు తీసేస్తున్నారు. మీకు రేషన్ కార్డు ఉందా? ఇంకా ఏం పథకాలు రావట్లేదు ప్రభుత్వం దగ్గర నుంచి మీకు? వైఎస్ఆర్ చేయుత, వైఎస్ అమ్మఒడి, వైఎస్ ఆసరా, వైఎస్ఆర్ ఇంటి పట్టాలు, వైఎస్ఆర్ గృహ నిర్మాణము, ఫీజు రియంబర్స్, ఇంకా ఇవే సార్. ఇవి ముఖ్యమైన. ఎందుకు ఎందుకు ఇవ్వట్లేదంట? ఇంత ముందు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఆపేశారంటే ఏం చెప్తున్నారు మా అధికారులు? సీఎం గారు ఏమంటున్నారంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తింపు పెట్టినాము, ఇప్పుడు వెబ్సైట్ లో తీసుకుంటే వీళ్ళ ఆధార్ నెంబర్ వస్తుంది, సిఎస్సి కోడ్ నెంబర్, ట్రెజరీ నుంచి ఒక కోడ్ నెంబర్ వచ్చింది, ఇలాంటివన్నీ 10,000 వేతనం వస్తుంది కాబట్టి వీళ్ళకు గౌరవ వేతనం వస్తుంది కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదంటున్నారు. గౌరవ వేతనం జీతం కాదు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా గౌరవ వేతనం అని. ఆయన గౌరవ వేతనం అనే అంటున్నారు, రెండోది ఏమంటే జీతమే అంటున్నారు వాళ్ళు, గౌరవ వేతనం అనే వద్దున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళు గౌరవ వేతనమే అన్ని రకాలు ఇవ్వచ్చు అంటున్నది. ఇక్కడ మన రాష్ట్రంలోనే మన సీఎం గారే మా అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో ఇది ఒక పనిగా పెట్టేస్తున్నారు సార్. ఈ కార్యక్రమం చేపడడానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు ఒక మాట చెప్పండి ఏబిఎన్ ద్వారా. ముఖ్యమంత్రి గారికి మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పాము, అందుకు సార్ కోడ్ నెంబర్ వచ్చింది మీకు ఒక జీతానికి, ఆ జీతంలో మీకు ట్రెజరీ నుంచి బిల్లు పెట్టాము, 10,000 వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కొంత నిధులు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు కాబట్టి వస్తా ఉంది కాబట్టి మీకు ఇలాంటి సంక్షేమ పథకాలు మీకు రద్దు చేస్తున్నాము అంటున్నారు సీఎం గారు. అంటే రద్దు చేస్తున్నారు అంటే మాకు ఇవ్వడం 10,000 ఈ రోజు నిత్యావసరమైన ధరలు పెంచేసి అన్ని రూపాయలు మా ప్రజల దగ్గరనే కట్టించి మాకేం జోబులనే ఇస్తున్నారు, 10,000 ఏమన్నా మాకు అన్ని పనులు అన్ని రకాల పనులు 33 పనులు మా దగ్గరే, కోవిడ్ టెస్టులు కూడా మా ట్రైనింగ్ ఇవ్వకుండా, గ్లౌజ్ ఇవ్వకుండా, శానిటైజర్ ఇవ్వకుండా, ముక్కున తమ్మిన వాళ్ళ నోట్లో పెట్టి మీరు టెస్టులు చేయనని ఈ జిల్లాలో చాలా ఇది అన్యాయం సార్ అంటున్నాం సార్. మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం సార్. సరేమ్మా 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 ఓకేమ్మా, థ్యాంక్ యూ సార్. ఇది ఆశా వర్కర్ల బాధలు. 10,000 రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది, 10,000 రూపాయలు మీకు జీతం వస్తుంది కాబట్టి మీకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేము అంటూ ప్రభుత్వం చెప్తుంది. ఏడాది కాలంగా అమలైన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. పైగా కరోనా సమయంలో, కరోనా పాండమిక్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వాళ్ళకి ఇస్తుంది గౌరవ వేతనం మాత్రమే, సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అమలు చేయడానికి సంబంధించి ఇబ్బంది లేదు, అటువంటి అడ్డంకులు పెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం పక్క చెప్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశా వర్కర్లకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలని కట్ చేయడం పట్ల ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.